హలో హై నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ అందరి కోసం అందరి ఫేవరెట్ బిర్యానీ మసాలా అందరి ఇంట్లో రెగ్యులర్గా మీరు చక్కగా సండేస్ రాగానే బిర్యానీ చేసుకుంటారు కదా, దాంట్లోకి బిర్యానీ మసాలా అన్నది కామన్ కదా. అండ్ బయట నుంచి తెచ్చుకునేది మనకి ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా సరే ఫ్రెష్గా మనం చేసుకున్నాం అనుకోండి ఆ టేస్టే వేరు. సో అందుకని చెప్పేసి ఇంట్లోనే ఈజీగా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఓకే, మిస్ అవ్వకుండా కంప్లీట్ వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ప్యాన్ పెట్టేశాను, ఆ ప్యాన్లో నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటి 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 వేస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చేసి నేను 4 to 5 బే లీవ్స్ ఓకే తీసుకున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ జీరా యాడ్ చేసుకుందాం. అండ్ దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ కొరియాండర్ ధనియాలు. అండ్ 1 టేబుల్ స్పూన్ వచ్చేసి బ్లాక్ పెప్పర్ మిరియాలు. మిరియాలు చాలా ఇంపార్టెంట్, మసాలా అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది మిరియాలు. అండ్ దీంట్లో 1 టేబుల్ స్పూన్ షాహిజీరా. అండ్ 1 టేబుల్ స్పూన్ ఇలైచీ, గ్రీన్ ఇలైచీ. గ్రీన్ ఇలైచీ అని ఎందుకు చెప్తున్నాను నెక్స్ట్ తెలుస్తుంది మీకే. అండ్ ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ క్లోవ్. అండ్ 2 పెద్దవి సినిమన్ స్టిక్స్ దాల్చిని. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి దీంట్లో పెద్ద ఇలైచీలు వేసుకుందాము, 4 పెద్ద ఇలైచీలు. అందుకే నేను చెప్పాను గ్రీన్ ఇలైచీ అని పర్టికులర్గా. అన్నీ గుర్తుంచుకోండి, ఇవన్నీ మనము సిమ్లో పెట్టి మాత్రమే మనం ప్యాన్లో యాడ్ చేసుకోవాలి, అది మాత్రం మర్చిపోకండి. అండ్ దీంట్లో వచ్చేసి ఇప్పుడు మనము 5 స్టార్ అనాస్ 5 యాడ్ చేసుకోవాలి. అండ్ అరౌండ్ 10 చిల్లీస్. అండ్ 2 వచ్చేసి జాపత్రి. అండ్ నట్మెగ్ కూడా 2 యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ చక్కగా రోస్ట్ చేయాలి. మర్చిపోవద్దు మనకి స్టవ్ వచ్చేసి సిమ్లోనే ఉండాలి. సో వీటన్నిటినీ మనం చక్కగా రోస్ట్ చేసుకుందాం. ఇలా ఫ్రెష్గా బిర్యానీ మసాలా చేసుకుంటే మనకి బిర్యానీలో ఫ్లేవర్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది బిర్యానీ. ఎందుకంటే మనం బయట నుంచి తీసుకొచ్చే మసాలా ఏంటి అంటే ఎప్పుడో చేస్తాడు అండ్ డెఫినెట్లీ అది వచ్చేసి మనం స్టోర్ చేసుకోవడానికి 1 ఇయర్ 2 ఇయర్స్ స్టోర్ చేసుకోవడానికి ప్రిజర్వేటివ్స్ కూడా కలుపుతారు కదా. అలా ప్రిజర్వేటివ్స్ ఏవీ లేకుండా హ్యాపీగా మనం ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ టేస్ట్ బాగుంటుంది, ఫ్రెష్నెస్ ఫ్రెష్నెస్ ఉంటుంది, బిర్యానీలో కూడా స్పెషల్ అరోమా టేస్ట్ అన్నీ ఎన్హాన్స్ అవుతాయి. అండ్ ఇవన్నీ మన ఇంట్లో మన పోపు డబ్బాలో దొరికేవి, చక్కగా చేసేసుకోవచ్చు. అరోమా బ్రహ్మాండంగా ఉంటుంది. జనరల్గా బిర్యానీ చేసేటప్పుడు చాలా వరకు ఇంట్లో లేడీస్ మనం ఏం చేస్తాం, జింజర్ గార్లిక్ కూడా అప్పుడే వెంటనే నూరి వేసుకుంటాం కదా, ఎందుకు ఫ్రెష్నెస్ కోసం. అండ్ ఈ బిర్యానీ మసాలా వచ్చేసి మీరు స్టోర్ చేసి 6 మంత్స్ వరకు కూడా యూజ్ చేయొచ్చు. మర్చిపోవద్దు సిమ్లోనే పెట్టి చక్కగా వీటిని మీరు రోస్ట్ చేయాలి. టైం పడుతుంది, కాకపోతే హడావుడిగా మనము హై ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసామనుకోండి వాటిలో ఉన్న పోషక విలువలు అవి పోతాయి. అందుకని సిమ్లోనే పెట్టి మనం నిదానంగా రోస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా రోస్ట్ చేసుకునే వెంటనే మనం మిక్సీలో వేసి వెంటనే పట్టకూడదు. ఓకే, ఇది కాసేపు పక్కన ఉంచేసుకుని ఇది చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, సో నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారినిద్దాం కాసేపు. సో చూసాం కదా ఇప్పుడు
అన్నింటినీ మనం కంప్లీట్గా చల్లారిపోయాయి. ఇప్పుడు మనం మిడ్లైట్ చేసుకుందాం. బ్లెండ్ చేసుకునేటప్పుడు మనం అలాగే వేసుకుని హాఫ్ టీ స్పూన్ పసుపు, టూ టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, అండ్ నేను ఇక్కడ సాల్ట్ 1 టీ స్పూన్. వీటన్నింటినీ మనం చక్కగా ఇప్పుడు బ్లెండ్ చేసుకుందాం. బ్లెండ్ చేసేసుకోవాలి. బ్లెండ్ అయిపోయింది. చూసారా బిర్యానీ మసాలా స్మెల్ సూపర్గా ఉంది. ఇదిగోండి. సో ఇది మన బిర్యానీ మసాలా రెడీ. సో దీన్ని మీరు చక్కగా గ్లాస్ జార్లో స్టోర్ చేసేసుకుని, ఓకే, దీన్ని మీరు బిర్యానీ చేసుకునేటప్పుడు వాడుకున్నారనుకోండి, సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ట్రస్ట్ మీ. దీన్ని చక్కగా గాజు జార్లో మీరు స్టోర్ చేసేసుకొని పెట్టుకోండి. జనరల్గా ఇప్పుడు స్పైసెస్ అన్నీ బయట ఉంచవచ్చు, బయట ఉంచినా సరే బాగానే ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి మీరు పెట్టుకున్నారంటే ఇంట్లో హ్యాపీగా మీరు బిర్యానీ మసాలా చేసేసుకొని ఇది వాడి టేస్ట్ ఎలా ఉంది అన్నది కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. బయట దొరికే మసాలా కి ఏ మాత్రం తీసిపోకుండా యమ్మీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. అండ్ ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు ప్రణుతి చెన్నూరి. ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్.